चूस्तुंटे पंडग वातावरण कनिपिस्तुंदि एंदुकंटे आंध्रप्रदेश गौरव मुख्यमंत्री गारु ఈ రోజు ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతుంది ప్రజలకు మరి ప్రజా సంకల్ప యాత్రలో ఆయన 3 సంవత్సరాలు 3648 కిలోమీటర్ ప్రయాణం చేసి ప్రజా సమస్యల మీద విశ్లేషించి ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్నారు ఆ సందర్భంగా ఈ రోజు దక్షిణ నియోజకవర్గానికి విచ్చేసిన మన గౌరవ శాసన సభ్యులైనటువంటి పెద్దలు పూజ్యులు ఎప్పుడూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న వాస్పల్ గణేష్ కుమార్ గారికి అలానే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారికి మరి పార్టీ అధ్యక్షులకు పార్టీ అభ్యర్థులకు అలానే పార్టీ శ్రేణులకు మహిళలకు సోదర సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మీ అందరికి తెలుసు చాలా సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు కూడాను ఈ రోజు వాళ్ళు వాళ్ళకి ఏం మాట్లాడాలంటే దాని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు ప్రజా సంక్షేమంలో ప్రజా సంక్షేమాన్ని ఒక ఏ విధంగా డిఫినేషన్ ఇవ్వాలో అనే నిర్వచనం తీసుకొచ్చిన మహానేత ఎవరంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి మీకు తెలుసు నవరత్నాలు ఒక ఇన్నోవేటివ్ పాలసీస్ నవరత్నాలు ఇన్నోవేటివ్ పాలసీస్ అంటే 9 పాలసీస్ అది ప్రజా సంక్షేమం సంబంధించిన అట్టడుగున వర్గాలకు చెందిన సంక్షేమ కార్యక్రమంలో భాగంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఏ అక్క కడిగినా ఏ చెల్లి కడిగినా ఏ అవ్వ కడిగినా పెన్షన్ వస్తుందా విద్యా దీవెన వస్తుందా విద్యాకానికి వస్తుందా చేయూత వస్తుందా అని అడిగితే నా అకౌంట్ లో మొబైల్ వచ్చిందమంటున్నారు ఎందుకంటే ఇది డైరెక్ట్ బెనిఫిషియరీకే వెళ్లే కార్యాచరణ అది మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాలి సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లానే మరి వచ్చే రోజుల్లో మీ అందరూ కూడా 30 లక్షల ఇల్లు అంటే ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అటువంటి సందర్భంలో మన అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారు కోర్టుల ద్వారా ఆర్డర్ సప్పిస్తున్నారు కోర్టుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి మీరు గమనించాలి ప్రజలు ప్రజా సంక్షేమంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇల్లు కావాలి మరి ప్రజా సంకల్పంలో మరి ఏ విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారో ఇది కూడా కార్యరూపం దాచడానికి మీ అందరూ సహాయ సహకారం కావాలి మద్దతు కావాలి అట్లానే ప్రతి ఇంట్లో కూడా చదువుకోవాలని ఒక ఆలోచనతో నాడు నేడు కార్యక్రమం చేసి మరి ఇప్పుడు ఉండే స్కూల్ చూడండి అప్పుడు ఉండే స్కూల్ చూడండి ఎంతో తేడా కనిపిస్తుంది అదే ఒక కార్పొరేట్ లెవెల్లో చదువుకోవాలంటే ఎంతో డబ్బులు పెట్టాలి కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివేటట్టుగా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా గమనించాలి ఎటువంటి కార్యక్రమం చేస్తున్నారో ఆయనకి సందర్భంగా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తుంటాం అట్లానే ఎస్సీస్ లో 3 భాగాలు చేసి మరి సరి సమానంగా సరి అంటే అందరికి కూడా మంచి ఒక ఫలాలు అందాలన్న ఉద్దేశంతో చక్కటి అవకాశం కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అట్లానే సామాజిక ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక విశిష్టత ఒక ప్రఖ్యాత ప్రాముఖ్యత గల ప్రదేశంలో సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ లో అక్కడ 125 గల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి ముఖ్యంగా ప్రపంచంలోనే కాదు ఏ దేశం కదా ఎక్కడ ఏదన్నది ఒక విజయవాడలో సెంట్రల్ గా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయబోతున్నారు అట్లానే ఇది భవిష్యత్తులో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుంది విశాఖపట్నం జుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో కాబోతుంది మరి రాష్ట్రంలో 13 జిల్లాలు కూడా మరి సరి సమానంగా అభివృద్ధి అవ్వాలని మరి సంక్షేమంలో అభివృద్ధి కార్యక్రమాలు 2 కూడా సరి సమానంగా రాష్ట్రంలో వెళ్లాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి సందర్భంగా ప్రజలు అంతా తెలపాలి మరి నాకు ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు వాసుకల్ గణేష్ కుమార్ గారికి మరి పెద్దలు మీ అందరికి కూడా మరొకసారి ఈ ప్రజా యాత్రలో మీరందరూ పాల్పంచుకొని ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టుగా ప్రతి ఇంటికి ప్రతి మహిళలకు కూడాను ఒక ఆ యొక్క సంక్షేమతను అందేటట్టుగా మీరందరూ కూడాను పార్టీ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతానికి మీ అందరూ కూడా ఒక పాదయాత్రలో పాల్గొని ఆయన బలోపేతం చేయడానికి మీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు వాసుకు గణేష్ కుమార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ పార్టీలో వచ్చేందుకు ఆయన స్వాగతిస్తున్నాం ఎందుకంటే గణేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటే పార్టీకి చాలా మంచి పేరు ప్రతిష్ట వస్తుంది అక్కడే
మనందరం కష్టపడి ఆ నాయకత్వం బలపరిచేద్దాం. గణేష్ కుమార్ నాయకత్వాన్ని దక్షిణ అధికారంలో ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తయారు చేయాలని కోరుకుంటూ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లోనే మన మేయర్ సీటు వైఎస్ఆర్సీపీ కైవసం చేసేటట్లుగా నంబరాఫ్ కార్పొరేటర్ సీట్తో వైఎస్ఆర్సీపీ నుండి వచ్చేటట్టుగా ఈ ప్రాంతంలోని దక్షిణ నియోజకవర్గంలో 14 సీట్లు 14 సీట్లు వైఎస్ఆర్సీపీ వచ్చేటట్టు కృషి చేయాలని అందరూ కూడా మనవి చేస్తూ ఈ సందర్భం గుర్తు చేస్తూ మరి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ కుమార్ గారికి కూడా ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్న పార్టీలో వచ్చాను.